Welcome back to the accounting class. నిన్న మనం ఒకటికొకరు పరిచయం చేసుకున్న కార్యక్రమంలో అకౌంటింగ్ యొక్క నీడ్ నెసెసిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు అసలు అందులోనే మనం మాన్యువల్ అకౌంటెన్సీ, కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ గురించి మరి కూడా మనం ప్రస్తావించుకోవడం జరిగింది. ఈ రోజున మనం కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీని నీ ఎందుకు అనుసరించాలి, మాన్యువల్ అకౌంటింగ్ సిస్టము అనాదిగా ఉంది, దాన్నే మన దాంతో మనం మనకు వ్యాపార లావాదేవీలు నడుపుకుంటున్నప్పుడు ఈ రోజున కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ వచ్చింది. కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీకి మాన్యువల్ అకౌంటెన్సీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దానివల్ల కలిగే లాభాలు ఏంటి అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న చెప్పినట్టుగా మీకు మాన్యువల్ అకౌంటింగ్ సిస్టంలో కంబర్సమ్ ప్రాసెస్ ఉంది, ఎందుకంటే అట్లీస్ట్ 6 to 7 స్టెప్స్ వేస్తే కనుక మనం ఫైనలైజేషన్ పొజిషన్కి మనం రావట్లేదు. అంటే జర్నలైజేషన్ చేయాలి, జర్నలైజేషన్లో ఉన్న ఎంట్రీని తీసుకొచ్చి మనం లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, తర్వాత మనం ట్రయల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయ్యి సాటిస్ఫై అయిన తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఏ బిజినెస్ అయినా సరే డెవలప్ కావాలంటే అకౌంటెన్సీ ముఖ్య పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఫైనాన్షియల్గా డబ్బులున్నంత మాత్రాన వ్యాపారం సక్రమంగా నడిపి లాభార్జన చేసుకుంటా అనే గ్యారంటీ లేదు. అసలు వచ్చిన డబ్బులు, ఉన్న డబ్బులు, వ్యాపారంలోకి వచ్చి ఉన్న డబ్బుల్ని ఎలా వినియోగించుకుంటే వ్యాపారంలో లాభాలు గడించుకోవచ్చు, ఏ విధంగా నడుచుకుంటే వ్యాపారం మన చెప్పు చేతుల్లో లేకుండా వెళ్ళిపోతుంది అనేది క్లియర్గా మన అకౌంటెన్సీ శాస్త్రం మాత్రమే మనకు చెప్తుంది. కాబట్టి ఏంటంటే మనం అకౌంటెన్సీని క్షుణ్ణంగా దాని అవసరాన్ని గుర్తించి దానికి తదనుగుణంగా మనం నడిచినట్టయితే కంపల్సరిగా మనకి రిజల్ట్ వస్తుంది. అయితే మెయిన్గా అకౌంటెన్సీలు ఏంటంటే మీకు ఏ వ్యాపారం అయినా సరే డబ్బు ప్రథమ పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ప్రముఖ పాత్ర దాంట్లో ఎలా ఉంటుందంటే డబ్బు రాకడా పోకడా, ఏదో విధంగా డబ్బులు వ్యాపారంలోకి వస్తాయి, ఆ వ్యాపారంలోకి వచ్చిన డబ్బుల్ని రకరకాల గా వినియోగించి దాంట్లో నుంచి లాభాలు గడించడం కానీ సద్వినియోగం జరగకపోతే లాస్లను పొందడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఇవాళ పెరుగుతున్న కాలంలో ఎప్పటికప్పుడు మనిషి ఇవాళ అది పెట్టంగానే నా రిజల్ట్ ఏంటి, నేను లాభంలో ఉన్నాను, నష్టంలో ఉన్నాను, నా వ్యాపారం అసలు నిలబడుతుందా పోతుందా అనే ఆలోచనకి ఇవాళ ఎంటర్ప్రెన్యూర్ వచ్చేసాడు. కాబట్టి ఏంటంటే కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో ఇది తెలుసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. అందుకని ఏంటంటే మనం అందరం కూడా ఇలా బిజినెస్ పీపుల్ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు దాకా కంప్యూటరు అకౌంటెన్సీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కంప్యూటర్ అకౌంటెన్సీ వచ్చేటప్పటికీ ఎన్నో రకాల అకౌంటింగ్ ప్యాకేజెస్ అమల్లో ఉన్నాయి, కానీ ఎన్ని రకాల అకౌంటింగ్ ప్యాకేజెస్ ఉన్నా సులువుగా అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించి తన తగిన రిజల్ట్ను పొందడానికి టాలీ చాలా అనుగుణంగా ఉంది. చాలా అనువైన ప్యాకేజ్ టాలీ అని మనం చెప్పక తప్పదు. అయితే దీంట్లో ఏంటంటే ఏ నాలెడ్జ్ అవసరం లేదు, కామర్స్ నాలెడ్జ్ అస్సలు అవసరం లేదు, ఆ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఎవరంటే ఎవరు పడితే వాడు ఈ అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకుని ఈ అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా సరైన రిజల్ట్ని మనం పొందడమే కాకుండా ఎవరికైతే అవసరం ఉందో ఆ సర్వీస్ని మనం ఇచ్చి ఏర్పాటు మనం చేసే అవకాశం ఎంతో ఉంది. అయితే మాన్యువల్ అకౌంటింగ్కి కంప్యూటర్ అకౌంటింగ్కి ఉన్న భేదం ఏంటంటే మాన్యువల్ అకౌంటింగ్లో ఉన్న లావాదేవీల్ని మనం ఒక బుక్లో జర్నల్ బుక్లో రాసుకుని దాని ద్వారా క్లాసిఫై చేసుకుని ఏ భాగానికి ఆ భాగాన్ని మనం లెడ్జర్ రూపంలో మనం రాసుకుని దాని తర్వాత దాని స్థితిగతులు లాభాలు మనకు రావాల్సిన ఎన్ని మనం ఇవ్వాల్సిన ఎన్ని అవన్నీ తెలుసుకుని మనం ఒక స్టేజ్కి ఫైనల్ స్టేజ్కి వస్తాం. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీలో ఆ విధమైన కంబర్సమ్ ప్రాసెస్ లేదు. ఒక్క జర్నల్ ఎంట్రీ, ఒక్క ఒరిజినల్ ఎంట్రీ రాసినంత మాత్రాన మనం రిజల్ట్ పొందడానికి అన్ని రకాలుగా అనుకూలంగా అకౌంటింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. అయితే అటువంటిప్పుడు ఏంటంటే అకౌంటింగ్ ప్యాకేజ్ ఇస్ ఏ మ్యాన్ మేడ్ వన్, మనం తయారు చేసుకున్నది. అంటే మనం తయారు చేసుకున్నప్పుడే మన చెప్పు చేతుల్లో ఉండేటట్టుగా మనం తయారు చేసుకుంటాం ఖచ్చితంగా, ఎందుకంటే ఇట్ ఈస్ ఎన్ అకౌంటింగ్ ప్యాకేజ్ ఇస్ ఎన్ ఒబీడియంట్ సర్వెంట్. మనం కోరుకున్న విధంగా మనం ఒక చిన్న స్టెప్ వేస్తే మిగతా అన్నీ కూడా రిజల్ట్ ఇన్స్టెంట్ రిజల్ట్ ఇమ్మీడియట్గా మనం ముందుంచుతుంది. మరి మనం ముందుంచాలంటే తనకున్న నాలెడ్జ్ ఎంత,
దానికి ఏ విధంగా మనకి ఇవ్వగలుగుతుంది అనేది కనుక ఒకసారి ఆలోచించినట్టయితే దీన్ని ఒక గ్రూపింగ్గా విడదీసి అంటే మనం జరిగే వ్యవహారాలని ఇప్పుడు రెండు రకాల వ్యవహారాలు ఉంటాయి. ఒకటి క్యాపిటల్కి సంబంధించిన వ్యవహారాలు, రెండుకి రెవెన్యూకి సంబంధించిన వ్యవహారాలు. రెవెన్యూకి సంబంధించిన వ్యవహారాల్లో కొనుగోలు ఉంటుంది, అమ్మకాలు ఉంటాయి, సర్వీసు ఇవ్వటం జరుగుతుంది, బ్రోకరేజ్ చేయడం జరుగుతుంది, కమిషన్కి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాని ద్వారా తద్వారా మనకు డబ్బులు వస్తాయి. సరే ఆ డబ్బులు సంపాదించడానికి కొంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చులు పోను మిగతా అది నికరంగా లాభం వస్తుంది. ఆ మనకు వచ్చిన దానికంటే ఖర్చులు ఎక్కువైనట్టయితే నికరంగా నష్టం మనం సాగు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లనే మనం వ్యాపారం స్టార్ట్ చేయడానికి ముందుగా కొంత క్యాపిటల్ అనేది పట్టురావాల్సి వస్తుంది. ఆ క్యాపిటల్ అనేది యజమానులు పట్టుకొస్తారు. దాని తర్వాత నడక సాగుతున్నప్పుడు అవసరాలకు అనుగుణంగా బ్యాంకుల నుంచి కానీ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి కానీ ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర నుంచి కానీ అప్పులు తీసుకోవడం, అట్లనే అన్ని క్యాష్ తోటి కొన్ని వ్యాపారం చేసే వ్యవహారం ఉండదు. కొంత క్రెడిట్ మీద కూడా తీసుకుని నడిపే వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి ఫెసిలిటీ అప్పు లేని వడ్డీ లేని అప్పుగా దాన్ని స్వీకరించి వ్యాపారాన్ని అలా అభివృద్ధి చేస్తాడు. మరి ఏనాడైనా క్వశ్చన్ వేసుకుంటే అసలు మనం పెట్టుబడి పెట్టింది ఎంత, మనం తీసుకున్న అప్పులు ఎంత, తర్వాత ఇతరత్ర మన సహకారం పొంది మన పైకి వచ్చింది ఎంత అని కనుక ఆలోచించినట్టయితే దానికి ఆన్సర్ ఇమీడియట్గా మన దగ్గర ఉండాలి. అంటే దాన్ని తీసుకెళ్ళి మనం ఫర్నిచర్ కొన్నామా, లేకపోతే బిల్డింగ్ కట్టినామా, లేకపోతే ల్యాండెడ్ ప్రాపర్టీ ఏమైనా ఎక్వైర్ చేసామా, లేకపోతే లైసెన్సెస్ కోసం డిపాజిట్లు ఏమైనా చేసుకున్నామా, డీలర్షిప్ మన కోసం మనం ఏమైనా డిపాజిట్ పెట్టామా, నికరంగా మనకు మిగిలిన అమ్మంగా మిగిలిన నికరంగా మన సరుకులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ మన దగ్గర క్యాష్ ఎంత ఉంది, బ్యాంకులో డబ్బులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ అంటే మనకు వచ్చిన డబ్బులకి సత్సమానంగా అటు సైడు మన దగ్గర ఏ విధంగా వినియోగించబడిందని తెలుస్తుంది. దాన్ని మనం ఎసెట్గా భావించుకోవాలి, ఇదేమో అప్పులుగా భావించాలి. ఎందుకంటే ఒక సంస్థకి ఏ విధంగా క్యాపిటల్గా వెళ్ళినా కూడా అప్పులుగా వెళ్ళినా దాన్ని అప్పుగానే భావి. అప్పు అంటే ఏంటి, బాధ్యత. అప్పు అంటే బాధ్యత ఏంటంటే అప్పు అయితే ఎప్పుడైతే తీసుకున్నామో అది తిరిగి తీర్చవలసిన బాధ్యత ఆ కంపెనీ మీద ఉంటుంది, ఆ కంపెనీ మెయింటైన్ చేసే యజమానుల మీద ఉంటుంది. కాబట్టి ఏంటంటే దానికి అనుగుణంగా మన ఒక గ్రూపింగ్ అనే వ్యవహారం ఇక్కడ నడపాల్సి వస్తుంది. అయితే ముందుగానే అంటే ఎప్పుడు ఆన్లైన్ రిజల్ట్ మనకి ఇస్తుంది అనే కంప్యూటర్ అకౌంటెన్సీ ఇస్తుందని అంటున్నాం కాబట్టి మీరు ఒక గ్రూపింగ్కి పోయి ఆ గ్రూపింగ్లో ఒకటే స్వరూపం కలిగిన లెడ్జర్స్ అన్నీ కూడా ఖాతాలన్నీ కూడా ఒకటే గొడుగు కింద మనం తీసుకొచ్చుకుంటాం. అంటే ఒకటే కుటుంబ సభ్యులు ఒకటే ఇంటి పేరు వాళ్ళందరూ కూడా ఒకటే ఇదిలో ఉంటారు, పాలన వారు అబ్బాయి అంటారు. అట్లానే ఏంటంటే ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒక హెడ్లో తీసుకెళ్తాము, ఒక గ్రూప్లో తీసుకెళ్తాము, రెవెన్యూ రెసిప్ట్స్ ఒక గ్రూప్లో తీసుకెళ్తాము, అట్లనే క్యాపిటల్ రెసిప్ట్స్ ఒక గ్రూప్లో తీసుకెళ్తాము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక గ్రూప్లో తీసుకెళ్తాము. ఇలా తీసుకెళ్ళడం వల్ల జరిగేది ఏంటంటే ముఖ్యంగా అకౌంటెన్సీలో రెండు ఇంపార్టెంట్ స్టేట్మెంట్లు ఉంటాయి. ఒకటి బ్యాలెన్స్ షీట్, రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే బ్యాలెన్స్ షీట్ ఏంటంటే మనకి ఎన్ని డబ్బులు వ్యాపారంలో తీసుకురాబడ్డాయి, ఆ డబ్బులన్నీ ఏ రూపంలో ఉన్నాయి. అంటే కొంత ఇవ్వాలి రావాల్సిన బాకీలు ఉంటాయి, కొంత ఇవ్వాల్సిన బాకీలు ఉంటాయి, కొంత స్టాక్ ఉంటుంది, కొంత బ్యాంక్ అప్పులు ఉంటాయి. ఇవన్నీ రెండు సమానంగా ఉండాలి. ఇప్పుడు కూడా 10 రూపాయలు వచ్చిందంటే 10 రూపాయలు సత్సమానంగా మనం ఆన్సర్ చేసే పరిస్థితుల్లో మనం ఉంటాం, దాన్నే బ్యాలెన్స్ షీట్ అంటారు. రెండోది ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అంటే ఎంత మనం కొనుగోలు చేయడం జరిగింది, ఆ కొనుగోలు చేసిన దానికి ఎంత అమ్మటం జరిగింది, ఈ అమ్మకాలు కొనుగోలు మధ్యలో ఏం ఖర్చులు మనం భరించాల్సిన పరిస్థితి వచ్చింది, ఈ ఖర్చులు భరించిన తర్వాత నికరంగా మనకు మిగిలింది లాభమా నష్టమా. అందుకని ఇవి తెలుసుకోవడం కోసం ఇన్స్టెంట్గా మనకు రిజల్ట్ ఇవ్వాలంటే ఓ 2 ఎంట్రీస్ కొట్టేసేసి వేరేమయ్యే అని కనుక అడిగి మనం కంప్యూటర్ని క్వశ్చన్ చేసినట్టయితే అకౌంటింగ్ ప్యాకేజ్ ఖచ్చితంగా మనకు రిజల్ట్ ఇచ్చేస్తుంది. అంటే బ్యాలెన్స్ షీట్ ఇచ్చేస్తుంది, ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చేస్తుంది, అకౌంటింగ్ బ్యాలెన్స్ ఇచ్చేస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మనకు చెప్పేస్తుంది. కాబట్టి ఏంటంటే ముందుగా మనం గ్రూపింగ్ గురించి అకౌంటెన్సీలో నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా మీకు ఈ గ్రూపింగ్ నేర్చుకోవడం కోసం ఏ విధమైన పరిజ్ఞానం మీకు అవసరం లేదు, కామర్స్ పరిజ్ఞానం అసలుకే అవసరం లేదు. మీరు హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే యజమాని అయి ఉండొచ్చు, ఒక వ్యాపారానికి యజమాని అయి ఉండొచ్చు, లేకపోతే 10th క్లాస్ పాస్ అయ్యి ఇతరత్ర చదువుకోవడానికి ముందుకెళ్ళి ఉండొచ్చు, ఏ విధంగా రిటైర్డ్ పీపుల్ ఉండే అయి ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, మీరు ఇది నేర్చుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి అకౌంట్స్కి సంబంధించిన ఏ రూల్స్ రెగ్యులేషన్స్ దీంట్లో ఉండవు. గ్రూపింగ్ అంటే ఏ క్యారెక్టర్ వైజ్ దానికి ఒక స్వభావాన్ని బట్టి దేని కింద మనం గుర్తించాలనేది గ్రూపింగ్. ఈ గ్రూపింగ్ కనుక ఖచ్చితంగా నేర్చుకోగలిగినట్టయితే ముందు మీరు రిపోర్టింగ్ ఇవ్వడం, అంటే ఒక బుక్ కీపర్ అవతారం నిన్న చెప్పినట్టు గ్రూప్ కీపర్ అవతారం నుంచి అకౌంటెంట్ అవతారం పెట్టడం వెళ్ళటానికి
పెద్ద అంతరం మీకు కనబడదు. ఇమ్మీడియట్గా మీరు ఆ సీట్లోకి వెళ్ళిపోవడానికి అన్ని రకాల అవకాశాలు మనకు దొరుకుతాయి. కాబట్టి గ్రూపింగ్ గురించి మనం ప్రత్యేకించి ఇప్పుడు నేర్చుకుందాం.